అడిగిన ఎలక్ట్రిక్ ఆటోకి చూపడం జరుగుతుంది. ఇప్పుడు ఆటో వచ్చి మహీంద్రా షోరూమ్కి, మహీంద్రా షోరూమ్ వాళ్ళకి మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో అంటే బ్యాటరీ రన్ అయ్యే ఆటో అనమాట. ఆటోలో అడ్రస్ వచ్చి అలాగే సేల్స్ వాళ్ళని ఒకసారి అడుగుదాం ఏంటి సంగతి అని చెప్పి అడ్రస్ షాప్ అడ్రస్ అడుగుదాం. మీ పేరు అండి? షేక్ జాఫర్. సార్ సరిగ్ గారు, ఇప్పుడు ఈ షోరూమ్ అడ్రస్ ఇక్కడ చెప్పండి. మా యూనివర్సిటీ మనకి ఆటోనగర్ వచ్చేసి గుంటూరు బస్ స్టాండ్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో ఆటోనగర్ ఎక్స్ప్రెస్ కూడా ఆపోజిట్ లో ఉంది. సో బస్ స్టాండ్ నుంచి మంగళగిరి వెళ్ళే రూట్లో ఆటోనగర్ అనమాట, ఎక్స్ప్రెస్ హోండాకి ఆపోజిట్ లో ఉంటుంది అనమాట. రైట్ సైడ్ లో ఎక్స్ప్రెస్ హోండా ఉంటుంది, దానికి ఆపోజిట్ లో ఈ మహీంద్రా షోరూమ్ ఉంటుంది. సో ఆటో షరీఫ్ గారు, ఇప్పుడు ఈ ఆటో ఎంత పడిద్దండి? మనకి ఆటో రేట్ వచ్చేసి మనకి దీని మీద 72,000 సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ తీసేసిన తర్వాత ఆన్ రోడ్డు 3,12,000 పడుతుంది. ప్లస్ దీనికి మనకి షోరూమ్ కోసం దాని ప్రకారం డిస్కౌంట్ అనేది కస్టమర్ అప్పుడు రేట్ ని బట్టి మనకి ఆన్ రోడ్ ప్రైస్ అనేది చేంజ్ అవుతా ఉంటది ఎప్పటికప్పుడు. సో గాయస్, ఈ బండి వచ్చి 3,12,000 పడిద్ది. అది సబ్సిడీ తీసినాక, ఒకవేళ సబ్సిడీ వద్దు అనుకున్నాడు మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 3,12,000 + 75. ఇప్పుడు ఈ బండి వచ్చి దీని బ్యాటరీ కెపాసిటీ ఏంటండి? ఈ బండి చెప్పండి. బ్యాటరీ వచ్చేసి 48 వాట్స్ బ్యాటరీ వస్తుంది, లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది. ఓకే, దీని ఇన్స్టాల్ కెపాసిటీ వచ్చేసి 7.37 కిలోవాట్స్ లో వస్తుంది. ఇది ఎంత డిస్టెన్స్ పోయిద్దండి? ఒకసారి ఫుల్ చార్జ్, ఫుల్ చార్జ్ 130 కిలోమీటర్లు, 130 కిలోమీటర్స్ వెళ్తుంది. 130 కిలోమీటర్లు దూరం పోయింది. దీని స్పీడ్ ఎంత ఉంది? 55, టాప్ స్పీడ్ 55 దాకా వెళ్తుంది. 55 దాకా వెళ్ళింది. దీని ఫీచర్స్ ఎలా ఉంటాయండి? మనకి ఫీచర్స్ వచ్చేసి మనకి డిస్ప్లే ఎంత ఉన్న ఛార్జింగ్ మీద ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అనేది కూడా మీకు డిస్ప్లే లో ముందే చూపించేస్తుంది. మనకి ఛార్జింగ్ అనేది 3 అవర్స్ 50 మినిట్స్ పెట్టుకుంటే మనకి 130 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అంటూ ఏముంది. టార్క్ వచ్చేసి 42 Nm వస్తుంది, అందువల్ల స్పీడ్ అనేది మనకి పికప్ హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. షరీఫ్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా దీనికి ఈఎంఐ కానీ డౌన్ పేమెంట్ అలాంటి ఆప్షన్స్ ఉంటాయి? మనకి ఈఎంఐ మహీంద్రా ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తారు కస్టమర్ సివిల్ ట్రాక్ ని బట్టి. మహీంద్రా ఫైనాన్స్ అయితే మనకి 2,30,000 వరకు లోన్ ఇస్తారు, 85 దాకా డౌన్ పేమెంట్ కట్టుకోవాలి. అప్పుడు డిపెండ్ ఆన్ రేట్, ఆన్ రోడ్ ప్రైస్ ని బట్టి మాక్సిమం 80,000 అలా డౌన్ పేమెంట్. 85,000 డౌన్ పేమెంట్ కడితే బండి చేతికి ఇచ్చేస్తారు. మహీంద్రా కంపెనీ నుంచి ఫైనాన్స్ వచ్చింది అనమాట. నెల నెల ఈఎంఐ ఎంత కొట్టుకోవాలి అనేది స్కీమ్ ని బట్టి మీరు సెట్ చేసుకున్న దాన్ని బట్టి ఉండిద్ది. మీరు సెట్ చేసుకున్న ఈఎంఐని బట్టి ఎంత కట్టాలో, ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అవుతుంది అని చెప్పి తెలుసుద్ది అనమాట. సో ఫైనల్ ఒకసారి బండి స్టార్ట్ చేసి చూపిస్తారా? ఓకే, వంద చూడండి. ఇప్పుడు ఇది డిజిటల్ మీటర్ కదా అండి? అవునండి. ఇప్పుడు దీంట్లో ఎంత దూరం పోయిందని చెప్పి ఎక్కడ ఉండిద్ది? మనకి ఇది వచ్చేసి పాయింట్స్ ఉన్న 2 పాయింట్ ఛార్జింగ్ మీద 82 కిలోమీటర్స్ వెళ్తుంది అని మీకు డిస్ప్లేలు ముందే చూపించేస్తాను. ఓకే, ఇది వచ్చేసి రన్నింగ్ కిలోమీటర్స్ స్పీడ్, ఇది ఆల్రెడీ తిరిగిన కిలోమీటర్స్. గైస్, ఇది వచ్చేమో 2 పాయింట్స్ అనమాట, అంటే పెట్రోల్ కాదు బ్యాటరీలో ఉన్న పవర్ అనమాట. 2 పాయింట్స్ ఉంది దీంట్లో, 82 కిలోమీటర్లు దూరం పోయింది అనమాట. ఇది ఆల్రెడీ తిరిగిన కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట, ఇది పోయే స్పీడ్ అనమాట. ఇంకేముందండి ఫీచర్స్? బ్లూటూత్ వగేరా అలాంటి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, మనకి జిపిఎస్ ఫెసిలిటీ ఉంటుంది, అది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి? అవును, సెపరేట్ బయట ఏం చేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆటోకి మేము స్పీకర్స్ అలాంటి పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. మనకి దానికి వచ్చేసి ఆల్టర్నేట్ బ్యాటరీ ఇంకోటి వస్తుంది, మెయిన్ బ్యాటరీకి ఎటువంటి కనెక్షన్స్ అనేది ఇవ్వకూడదు. ఓకే, ఆల్టర్నేట్ బ్యాటరీకి ఇంకో బ్యాటరీ ఉంటుంది, దానికి ఏ కనెక్షన్స్ అయినా మనం ఆల్టర్నేట్ ఇచ్చుకోవాలి. ఓకే ఫైన్. మనకి ఒకవేళ స్పీకర్స్ కానీ సౌండ్ బాక్స్ అంటే పెట్టుకోవాలంటే దానికి ఎక్స్టర్నల్ గా ఇంకో బ్యాటరీ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారనమాట షరీఫ్ గారు వచ్చి. ఉంటుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. షరీఫ్ గారి నెంబర్ మీకు వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది పేరు మీద ట్రాన్స్ఫర్ అయిద్దా అండి? రిజిస్ట్రేషన్ అయింది, మనకి బ్రేక్ ఉంటుంది కంపల్సరీ వెహికల్కి, డీజిల్ వెహికల్ లానే ఇన్సూరెన్స్ ఉంటుంది 1 ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్. సో షరీఫ్ గారి నెంబర్ ప్లేట్ వస్తుంది. థ్యాంక్స్ అండి. షరీఫ్ గారికి నెంబర్ మీకు వీడియో డిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఇస్తాను. విసుకిచ్చొద్దు కాల్ చేసి. తర్వాత ఇది అంబులెన్స్ అండి, అంటే మహీంద్రా వ్యాన్ కదా, అంబులెన్స్ చేశారు. ఓకే ఫైన్. ఎలక్ట్రిక్ ఆటోలో వచ్చి ఇది ఒక్కటే ఉంది కదా? దీంట్లో ట్రక్ కూడా ఉంటుంది. దీంట్లో ట్రక్ కూడా ఉంటుంది. ఒకసారి షోరూమ్ చూసుకోండి. ఇది ఎల్పిజి గ్యాస్ ఆటో అనమాట, దాని పక్కన ఏమో డీజిల్ పెట్రోల్ సంథింగ్.
షరీఫ్ గారి నంబర్ ఇచ్చి వీడియో రిసెప్షన్ ఇస్తాము. ఆయన డౌట్ ఉన్నా అడ్రస్ తెలియకపోయినా కాల్ చేసి కనుక్కోండి. అనవసరంగా రిస్క్ ఇచ్చారు ఫోన్ చేసి. బండి అయితే ఇది ఒక్కటే ఉంది ఎలక్ట్రిక్ మోడల్లో మహేంద్రా కంపెనీలో. ఇంకేమో ఉంటే మళ్ళీ తర్వాత ఇంకా వీడియో చూపిస్తాను మీకు. చెప్పండి, చాలా థ్యాంక్స్ అండి, చాలా క్లియర్ చెప్పారు. అలాగే నేను నెంబర్ నేను వీడియో పెట్టాను, ఏదైనా కాల్ చేసి చెప్పండి. ఒకవేళ వీడియో ఎవరైనా కొత్త వస్తుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.